ప్రతిఫలం. గుడ్ ఆఫ్టర్నూన్, స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లాభ నష్టాలతో ఒడిదుడుకులమయంగా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇండిసెస్లో మనకు అంతగా పెయిన్ కనపట్లేదు, కానీ బ్రాడర్ మార్కెట్స్ అంటే మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్లో పెయిన్ ఆర్ లాసెస్ ఎక్కువగా మనకు కనిపిస్తున్నాయి. నిఫ్టీ బ్యాంక్ అండ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈ రెండు బాగా అండర్ పెర్ఫామ్ చేస్తున్న ఇండిసెస్ ఇవాల్టి ట్రేడ్లో. సో స్టాక్స్ ఆఫ్ ది డే రెండే స్టాక్స్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ అండ్ DHFL, రెండు, ఒకటి పాజిటివ్ సైడ్, మరొకటి నెగిటివ్ సైడ్. ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఎంకరేజింగ్గా రావడంతో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ ఆల్మోస్ట్ రికార్డ్ హైని టచ్ చేసింది. చాలా స్ట్రాంగ్గా మోర్ దాన్ 6% లాభంతో ట్రేడ్ అవుతుంది. సో రెవెన్యూ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చింది, మార్జిన్స్ ఎక్స్పెక్టేషన్స్ కంటే మించి వచ్చాయి, అలాగే గైడెన్స్ని 8.5-10% ఫర్ ది ఫుల్ ఇయర్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఇన్ఫోసిస్ స్టాక్లో ఒక అప్ మూవ్కి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇన్ఫోసిస్ లేకపోయింటే ఇవాళ నిఫ్టీ 11,500 కింద ట్రేడ్ అవుతూ ఉండేది. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 40 పాయింట్స్ లాభం నిఫ్టీ నుంచి కంట్రిబ్యూషన్ వస్తుంది. అలాగే ఎవెన్యూ సూపర్ మార్ట్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది, 5.5%. వెన్ కన్జంప్షన్ స్లో డౌన్ అనేది నడుస్తుంది దేశంలో అన్న నేపథ్యంలో రెవెన్యూస్లో 27% గ్రోత్, అలాగే ఎబిటా మార్జిన్స్ 10.3% ప్రకటించడంతో రెవెన్యూ సూపర్ మార్ట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది. ఆన్ ది అదర్ హ్యాండ్ DHFL అరౌండ్ 27% నష్టం మనకు కనిపిస్తుంది. DHFL కంపెనీ అధ్వాన్నపు ఫలితాలు ప్రకటించింది, అన్ ఆడిటెడ్ రిజల్ట్స్ ఫర్ Q4 చాలా పేలవమైన పూర్ పెర్ఫార్మెన్స్ మనం DHFL నుంచి గమనిస్తున్నాం. సో అలాగే అన్ఫెయిర్ ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్స్ కావచ్చు, అలాగే ప్రొసీజరల్ ల్యాప్సెస్ చాలా ఉన్నాయంటూ ఆడిటర్స్ నోట్స్ టు అకౌంట్స్లో అనౌన్స్ చేయటం, అండ్ డాక్యుమెంట్ డెఫిషియన్సీస్, అలాగే 4,018 crores వర్త్ ICDs త్వరలో పేమెంట్స్కి సిద్ధంగా ఉన్నాయి, అండ్ 20,000 crores పైగా లోన్స్కి సంబంధించి ఎండ్ యూజ్ని ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదు అని కోబ్రా పోస్ట్ ఇంతకుముందు ఇచ్చిన ఆరోపణలనే నోట్స్ టు అకౌంట్స్లో కూడా ఆడిటర్స్ చెప్పడం జరిగింది. సో ఇవన్నీ DHFL ఇంకా ఆల్మోస్ట్ DHFL పని అయిపోయిందని అనిపిస్తుంది. సో ఇవాళ ఒక దశలో 30% వరకు నష్టపోయి ప్రస్తుతం 27% నష్టంతో మనకు కనిపిస్తుంది DHFL. సో ఇంకా ఏమేమి షేర్లు పెరిగాయి అంటే ఇన్ఫోసిస్తో పాటు సన్ ఫార్మా అడ్వాన్స్డ్ రీసెర్చ్ అంటే స్పార్క్ అంటాం, ఈ స్టాక్ 5.7% పెరిగింది. క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ 5.6%, రెవెన్యూ సూపర్ మార్ట్స్ అనుకున్నాం మనం, అలాగే పిరమల్ ఎంటర్ప్రైజెస్ కూడా 5.2% పెరిగింది. పిరమల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, మరొక సాఫ్ట్ బ్యాంక్, ఈ రెండు కూడా ఒక జాయింట్ వెంచర్ నెలకొల్లబోతున్నాయంటే వార్తలు వచ్చాయి. తర్వాత క్వెస్ట్ కార్ప్ ఇందులో అమెజాన్ ఇన్వెస్ట్ చేస్తుందన్న వార్తలతో 5% అప్పర్ సర్క్యూట్ దగ్గర ఉంది ఇది. కిర్లోస్కర్ ఆయిల్, గ్లాక్సోస్మిత్క్లైన్, మిందా ఇండస్ట్రీస్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంటే నష్టపోయిన స్టాక్స్ DHFL ఆఫ్ కోర్స్ 26.5%, అలహాబాద్ బ్యాంక్ 10% నష్టపోయింది, మ్యాగ్మా ఫిన్కార్ప్ 7%, అలాగే క్రాంప్టన్ గ్రీవ్స్ పవర్ 7%, సద్భావ్ ఇంజనీరింగ్, ఇండకో రెమెడీస్, NLC ఇండియా, కాక్స్ అండ్ కింగ్స్, RBL బ్యాంక్, జెట్ ఎయిర్వేస్, ఆర్కామ్, ఫ్యూచర్ రిటైల్, యూనియన్ బ్యాంక్, ఈ క్లర్క్స్ ఇలాంటివన్నీ వీక్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ దేర్ ఆర్ మోర్ డిక్లైన్స్ దాన్ అడ్వాన్సెస్. సన్ఫార్మాకి మాత్రం మోర్గాన్ స్టాన్లీ నుంచి ఒక డబుల్ అప్గ్రేడ్ లభించింది, దీంతో ఈ స్టాక్ 3% వరకు పెరిగి కనిపిస్తోంది. సో DHFL ప్యానిక్ సెల్లింగ్, ఇన్ఫోసిస్లో ఒక రెన్యూడ్ బయింగ్ ఇంట్రెస్ట్, ఇవి ఇవాల్టి ట్రేడింగ్ సంబంధించి హైలైట్స్గా చెప్పుకోవచ్చు. అదర్వైజ్ మార్కెట్స్లో మనకు నష్టాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్న సమయం ఇది. ఎల్ఎస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి పరిస్థితి మీకు కనిపిస్తుంది, ఎటువంటి ఇంట్రెస్టింగ్ మూవ్స్ మీరు గమనిస్తున్నారు? యా బేసికలీ ఏ స్మాల్ రైజ్ వచ్చినా సెల్లింగ్ వస్తుందని మనం అనుకుంటున్నా కానీ, బట్ ఈవెన్ అదర్వైజ్ ఏదో కొత్త కొత్త ఇది రిజల్ట్ సీజన్ కాబట్టి ఏం సర్ఫేస్ అవుతుందో, ఏ క్వార్టర్లీ రిజల్ట్ ఆఫ్ ఎనీ కంపెనీ, సో అక్కడ నెగిటివ్ ఏమొస్తుంది అనేది కూడా తెలియదండి. సో దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఏ స్ట్రాంగ్ మార్కెట్. మధ్యలో కొద్దిగా పెరిగింది, బట్ అగైన్ ఇట్స్ గోయింగ్ టు గివ్ అప్ ఆల్ ద గెయిన్స్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ బయింగ్ ఆర్ రెన్యూడ్ బయింగ్ దట్ విల్ హ్యాపెన్ ఇన్ ద నెక్స్ట్ 1 or 2 months ఆల్సో, ఎందుకంటే ఈ రిజల్ట్ సీజన్ కంప్లీట్లీ అయ్యేదాకా కొద్ది కొద్దిగా ప్రమోటర్స్ ప్లెడ్జ్ అనేది కొన్ని కంపెనీస్లో తగ్గుతుందని వార్తలు వస్తున్నాయి.
బట్ ప్రమోటర్స్ ప్లెడ్జ్ ఒకటే కాదండి, ఈవెన్ డెట్ బర్డెన్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. సో ఆడిటర్స్ క్వాలిఫికేషన్ ఇవన్నీ కూడా మీరు చదివారు. డిహెచ్ఎఫ్ఎల్ ఐ థింక్ ఈజ్ డెఫినెట్లీ ఏ డిఫంక్ట్ ఎంటిటీ రైట్ నౌ, బట్ అదర్వైజ్ మీకు కొద్దిగా ఊరట కలిగించిందంటే ఇన్ఫోసిస్ రిజల్ట్స్ డెఫినెట్లీ దేవర్ ఆన్ ద పాజిటివ్ సైడ్. నెంబర్ టూ, టీసీఎస్ అంత కామెంటరీ పరంగా దేవర్ గుడ్ ఎనఫ్, అంటే టీసీఎస్ రిజల్ట్స్ వర్ నాట్ సో బ్యాడ్. కాబట్టి ఒక ఐటీ రంగమే కొద్దిగా ఆపుతుంది. అండ్ ఫార్మసూటికల్ రంగం డెఫినెట్లీ వీఆర్ సీయింగ్ అప్గ్రేడ్స్ బై మెనీ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఐ బ్యాంకర్స్. సో జనరలీ ఫార్మసూటికల్ రంగం లాస్ట్ 2 ఇయర్స్ ప్లస్ నుంచి, ఆల్మోస్ట్ 2 to 3 ఇయర్స్ నుంచి డౌన్వర్డ్ స్పైరల్లో ఉంది. కాబట్టి ఐ థింక్ డౌన్ సైడ్ ఈజ్ లిమిటెడ్ అనే అనిపిస్తుంది, ఎక్సెప్ట్ కేస్ బై కేస్ ఏదైనా కావచ్చు. బట్ ఈవెన్ ఈ యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళ ఇన్స్పెక్షన్స్ అండ్ ఫాస్టర్ రిడ్రెసల్ మెకానిజం అవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి ఐ థింక్ పీపుల్ ఆర్ స్టికింగ్ టు ద యుఎస్ ఎఫ్డిఏ నార్మ్స్ అనే చెప్పాలి. సో ఐ థింక్ ఫార్మా లుక్స్ ఎ బిట్ ఇంట్రెస్టింగ్, బట్ వన్ షుడ్ హ్యావ్ పేషెన్స్. తప్పకుండా ఇది ఇమీడియట్లీ యూటర్న్ తీసుకుని అంత స్ట్రాంగ్ రిటర్న్స్ ఇచ్చేది కాదు. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ నెక్స్ట్ 1 మంత్లో మాత్రం తొందరపడి కొనాల్సిన అవసరం లేదు. వన్ కెన్ వెయిట్ టిల్ ద ఎంటైర్ రిజల్ట్ సీజన్ ఈజ్ ఓవర్. మార్కెట్లో చిన్న చిన్న స్వింగ్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏవైతే లాస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ స్ట్రాంగ్ ఉన్నాయో అందులో ఒక 5% కరెక్షన్ వచ్చినా ఇండెక్స్ కెన్ ఈజీలీ కరెక్ట్ బై అరౌండ్ 5 to 10% మధ్యలో అవ్వచ్చు. సో నెక్స్ట్ 1 మంత్లో ఆచితూచి జాగ్రత్తగా క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్స్లోనే చేయాలండి. అదర్వైజ్ ఈవెన్ నౌ పెన్నీ స్టాక్ షుడ్ బీ సోల్డ్ ఇన్ టు అండ్ క్యాష్ మీద కూర్చోడమే బెటర్. సో ట్రేడర్స్ ఏం చేయాలి ఈ సమయంలో? అంటే ట్రేడింగ్ పరంగా మనం చూస్తున్నాం అంటే మార్కెట్స్లో స్ట్రెంత్ అనేది అయితే కనపట్టలేదు. ఒకరోజు మనకి పెరిగింది, తర్వాత మళ్ళీ లాస్ట్ 2 డేస్ ప్రయత్నం మార్కెట్ పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ హయ్యర్ లెవెల్స్లో నిఫ్టీకి మనకి సస్టైన్ కాలేకపోతుంది. నిఫ్టీలో సెల్లింగ్ అనేది చూస్తున్నాము. దీనికి ప్రధాన కారణము రెండుగా చెప్పొచ్చు అండి. ఒకటి ఏంటంటే బ్యాంకింగ్ స్టాక్స్లో బాగా సెల్లింగ్ అనేది ఒకటి ఉంది. దీనికి తోడు కొన్ని కొన్ని ఇండెక్స్ స్టాక్స్ కొంచెం విపరీతమైన రీసెంట్గా కొంచెం స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ లైక్ టైటాన్ లాంటివి ఇవన్నీ కూడా వీక్ అవ్వడం కూడా. ఈవెన్ ఎల్ఎన్టీ ఒకటి, ఎల్ఎన్టీ ఈ రోజులో మనకి చాలా స్ట్రాంగ్ ఉంది. బడ్జెట్ తర్వాత ఎల్ఎన్టీలో బాగా సెల్లింగ్ అనేది, ఐ మీన్ ప్రాఫిట్ బుకింగ్ అనేది ఈ కౌంటర్లో కనపడింది. అది కూడా ఒక కారణంగా చెప్పొచ్చు నిఫ్టీ ఈ మధ్య లాస్ట్ ఫ్యూ డే ట్రేడింగ్ సెషన్లో వీక్ అవడానికి. ఇక ఇక్కడ ఈ లెవెల్లో బయింగ్ వెళ్ళాలి అంటే మాత్రం పెద్దగా స్టాక్స్ అయితే కనపడలేదు. అంటే 1-2 ఫార్మా కౌంటర్స్లో షార్ట్ టర్మ్కి బయింగ్ వెళ్ళొచ్చేమో కానీ, బట్ మీ మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా వీక్గానే ఉన్నాయి. కాబట్టి సెల్ అండ్ ర్యాలీ స్ట్రాటజీనే బెటర్ అండి. దానిలో భాగంగా టైటాన్ లాంటి స్టాక్ని ఏమాత్రం ర్యాలీ వచ్చినా కూడా సెల్లింగ్ చేసుకోమని చెప్తాను. ఇది ఈవెన్ 1066 ఆ లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా మనకి ఈవెన్ బ్యాంకింగ్లో ఐసిఐసిఐ బ్యాంక్ కూడా మనకి లాస్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్లో కానీ చూసుకుంటే హయ్యర్ లెవెల్స్ సస్టైన్ కాలేకపోతుంది. దీన్ని కూడా ర్యాలీస్లో సెల్లింగ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. ఈ రెండు కూడా ఏంటంటే పొజిషన్ ట్రేడింగ్ పరంగా సెల్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ 432 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది 412 అండ్ 406 దాకా టెస్ట్ లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇది కానీ చూసుకుంటే లాస్ట్ ఫ్యూ డేస్గా మనకి, అంటే ఈ మధ్య లాస్ట్ ఫ్యూ డేస్ హై కానీ చూసుకుంటే 30,000 హై క్లోజర్గా 700-750 దాకా వచ్చి మళ్ళీ బాగా ట్రెండ్ రివర్స్ అయింది. మరి ముఖ్యంగా ఈరోజు చాలా వీక్గా ఉందండి నిఫ్టీ పరంగా పెద్దగా మనకి ఇంకా పాజిటివ్గా ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం 200 పాయింట్స్ మైనస్లో ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. కాబట్టి క్లియర్గా బ్యాంక్ నిఫ్టీ నేను అనుకోవడం 30,000 కూడా పొజిషనల్ ట్రేడింగ్ పరంగా బ్రేక్ అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా ఎవరి ర్యాలీలో సెల్ చేయమని చెప్తాను. ఓవరాల్గా మిడ్ క్యాప్లో మనకి ఇప్పుడే మనకి అసలు బయింగ్ వెళ్ళవద్దని చెప్తానండి. మెజారిటీ మిడ్ క్యాప్ స్టాక్స్ అన్ని కూడా మల్టీ ఇయర్ లోస్, లైఫ్ టైమ్ లోస్ మనకి చూస్తున్నాము. కాబట్టి మిడ్ క్యాప్లో ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఎటువంటి డిసిషన్ తీసుకోవద్దు. ఓన్లీ ఇది ఏంటంటే ట్రేడింగ్ మార్కెట్ అండి, అది కూడా ఎఫ్ అండ్ ఓ స్టాక్స్లోనే మనకి ట్రేడింగ్ యాక్టివిటీ కనపడుతుంది. కాబట్టి దాంట్లోనే సెల్ అండ్ ర్యాలీస్గా చెప్తాను. ఓకే, కొన్ని ఈమెయిల్ సందేహాలు అందాయి మనకు. వెంకటరెడ్డి మెయిల్ పంపించారు, జిఎన్ఎఫ్సి ఈ స్టాక్ ఇంతకుముందు 370 రూపాయలు తీస్తున్నారు, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? నాట్ ఎ గ్రేట్ స్టాక్ టు యావరేజ్ అండి జిఎన్ఎఫ్సి. అపార్ట్ ఫ్రమ్ ఫర్టిలైజర్ కొద్దిగా కెమికల్స్ కూడా ఉన్నాయి, బట్ ఐ డోంట్ థింక్ ఇక్కడ యావరేజ్ చేయడం అంత మంచిది కాదు. సో నా ఉద్దేశంలో వాళ్ళు కూడా కొద్దిగా దే హావ్ మేడ్ ఎ లాట్ ఆఫ్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇన్వెస్ట్మెంట్స్, అది ఫాలో ఆన్ అని దాని రిజల్ట్స్ చూడడానికి ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ మోర్ దెన్ 2 ఇయర్స్. సో కరెంట్లీ ఉన్న స్టాక్ కూడా ఐ థింక్ ఏదన్నా కొద్దిగా బౌన్సెస్ వస్తే మాత్రం యూ షుడ్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ దట్ స్టాక్ అండి. ఒకప్పుడు ఇది లాస్ట్ 1-1.5 ఇయర్ బ్యాక్ ఇట్ గేవ్ ఎ గుడ్ రిటర్న్, బట్ దాని తర్వాత స్టాగ్నెట్ అయిపోయింది. కాబట్టి ఐ థింక్ ఇట్స్ బెటర్ టు స్విచ్ ఓవర్. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ హైదరాబాద్ నుంచి శర్మ. హలో. హలో, అడగండి శర్మ. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. నా దగ్గర కేఎన్ఆర్ కన్సెషన్ ఉన్నాయి సార్, ఒక 500.
అదే 240లో తీసుకున్నాము. ఓకే అండి. ఇక్కడ ఏదన్నా ఇంకో 500 బై చేయొచ్చా అండి, అలా వెయిట్ చేయమంటారా? కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇంకా కొనుక్కోవచ్చు ఈ సమయంలో కూడా. కేఎన్ఆర్ రీసెంట్గా ఇది మనకి అంటే ఒక 1 ఇయర్ బ్యాక్ నుంచి మనకి కరెక్ట్ అవుతూ వచ్చిందండి, బట్ లాస్ట్ ఒక 2 to 3 మంత్స్లో ఈ స్టాక్ మళ్ళీ లో నుంచి బాగా రికవరీ అనేది మనకి రావడం చూసాము. దగ్గర 200 బిలో నుంచి 280 లెవెల్స్కి వెళ్ళి కొంచెం మళ్ళీ డౌన్ ట్రెండ్ ఉంది. ఫండమెంటల్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉందండి. ఉన్న ఇన్ఫ్రా కంపెనీలో మనం చూసుకుంటే అటు డెట్ను కూడా బాగా మేనేజ్ చేస్తూ కంపెనీ ముందుకెళ్తుంది కాబట్టి నా ఉద్దేశం ప్రకారము ఫండమెంటల్ బాగుంది కాబట్టి ఇంకా మీరు కొనుక్కోవచ్చండి. అయితే ఇంతకుముందే అనుకున్నట్టుగా మిడ్ క్యాప్లో మనకి మంచి బయింగ్ అనేది కనపట్టలేదు. దీనికితో ఎకానమీ పరంగా బాగా వీక్ అవుతున్న మనకి డేటాస్ కానీ చూసుకుంటే వీక్గా ఉంది కాబట్టి ఇమీడియట్గా దీంట్లో బాగా పెరిగిపోయే అవకాశాలు లేవు. కాబట్టి మీరు కొనుక్కోవాలని అంటే ఏదైతే కొనుక్కోవాలనుకుంటున్నారో కొనుక్కోండి, బట్ ఇప్పుడే వద్దండి, కొంచెం వెయిట్ చేయండి. ఈ రోజు కూడా ఒక 3% కరెక్ట్ అయింది, కరెక్షన్స్లో మాత్రం దీన్ని ఇన్వెస్ట్మెంట్ పరంగా కొనుక్కోవచ్చండి. ఓకే, ఇక మరిన్ని కాల్స్ మెయిల్స్ తీస్తున్నాం చిన్న విరామం తర్వాత. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. నిఫ్టీ సెన్సెక్స్లు ప్రస్తుతానికి లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, నెల్లూరు నుంచి రమేష్. సార్ అలహాబాద్, అలహాబాద్ బ్యాంక్ ని హోల్డ్ చేస్తున్నాం సార్. ఏమండి? అలహాబాద్ బ్యాంక్ ని హోల్డ్ చేస్తున్నాను. మీరు ఎక్కడ ఏ రేట్లో కొన్నారు? హలో, ఏ ప్రైస్ లో కొన్నారు మీరు? నేను 60s లో కొన్నాను సార్, 60+ లో. 60లో కొన్నారు. వన్ ఆఫ్ ది డిస్ట్రాయర్స్ ఆఫ్ వెల్త్ ఇవన్నీ. ఈ పిఎస్సి బ్యాంక్స్ చాలా బ్యాంక్స్ నష్టాలు మిగిల్చాయి, సెంట్రల్ బ్యాంకులు, అలహాబాద్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా. సో మీ 60s అయితే ఇప్పట్లో ఏం రావండి, వెరీ డిఫికల్ట్ టు గెట్ యువర్ ప్రైస్ బ్యాక్. బట్ ఏం చేస్తాం మరి, హోల్డ్ చేయాల్సిందే, ఎందుకంటే పెద్దగా ఏమీ చెప్పేదేం లేదు. ఇందులో ఇవాళ కూడా 10% నష్టపోయింది. సో ఇలాంటి బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేయొద్దని మనం చాలాసార్లు పదే పదే చెప్పాము, మీరు వినలేదు. ప్రస్తుతానికి ఫలితం అయితే అనుభవిస్తున్నారు మీరు. తర్వాత నరేష్ మెయిల్ పంపించారు, ట్రైడెంట్, స్కిప్పర్, వెల్స్పన్ ఇండస్ట్రీస్, వీటిలో ఏదైనా స్టాక్ కొనుక్కోవచ్చా? ఐ థింక్ ట్రైడెంట్ ఇట్స్ గాట్ ఎ బిగ్ ఈక్విటీ అండి, ఈక్విటీ పరంగా హ్యూజ్ ఈక్విటీ ఉంది. అండ్ ఐ థింక్ దే ఆర్ అగైన్ ట్రయింగ్ టు రేస్ సమ్ మనీ. మధ్యలో యూనో ఫ్రమ్ ఆల్మోస్ట్ యూనో క్యాపిటల్ ఇంటెన్సివిటీ నుంచి వాళ్ళు చేసిన దానికి దే గాట్ సమ్ డీసెంట్ రిజల్ట్స్, కానీ అంత ఈక్విటీ మీద ఐ డోంట్ థింక్ యూ విల్ గెట్ ఎనీ రిటర్న్స్ అండి. అండ్ దే ఆర్ ట్రయింగ్ టు రేజ్ మోర్ క్యాపిటల్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకన్. సో ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ అవాయిడ్ దట్ అండి. స్కిప్పర్ ఈజ్ అ డీసెంట్ ఐడియా, ఎందుకంటే ఉన్న వాటిలో ఇట్స్ ఎ కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అని చెప్పలేము. దే ఆల్సో డూ ఎలక్ట్రికల్ వర్క్స్ అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. కొద్దిగా స్కిప్పర్ మే బీ ఎ గుడ్ ఐడియా ఆన్ డిక్లైన్స్. వెల్స్పన్ అగైన్ ఈజ్ ప్యూర్లీ ఏ టెక్స్టైల్ ప్లే, దో దే మేక్ అండ్ బెడ్ లినెన్ అండ్ టర్కీ టవల్స్ ఇటువంటివి చేస్తారు, నాట్ ఎ టిపికల్ టెక్స్టైల్ కంపెనీ. బట్ వీటన్నిటి కూడా లాస్ట్ 1.5 ఇయర్లో అంత ఆదరణ లేదు అండ్ ఇమీడియట్లీ వచ్చే అవకాశం కూడా కనిపించలేదు. సో యూ కెన్ వెయిట్ ఫర్ దోస్ టు. స్కిప్పర్ మాత్రం ఆన్ డిక్లైన్స్ ఐ థింక్ యూ కెన్ కన్సిడర్. తర్వాత కర్నూలు నుంచి ఒక కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీధర్. హలో, నమస్తే సార్. ప్లీజ్ శ్రీధర్, 170లో బై చేస్తాను సార్. చూడండి, ఏ షేర్ కొన్నారు? 70 రూపీస్లో కొన్నాం సార్, 100 షేర్స్. డిహెచ్ఎఫ్ఎల్ డిహెచ్ఎఫ్ఎల్ కొన్నారా మీరు? అవును సార్, 70 రూపీస్లో కొన్నాం సార్. డిహెచ్ఎఫ్ఎల్ కొన్నారు అనేది వినపడుతుంది, కానీ అసలు ఏం చేశారు సరిగ్గా? మీరు గట్టిగా బిగ్గరగా భోజనం చేయలేదా? సరే, ఏదో చెప్తున్నారు మీరు మాకు. ఐ థింక్ ఇందాకనే వసంత్ గారు చెప్పారండి, మీరు డిహెచ్ఎఫ్ఎల్ కొన్నారు, మేబీ యూ బాట్ ఎట్ ఎ హయ్యర్ ప్రైస్, అది బాగా పడుతుంది కాబట్టి యూఆర్ వరీడ్. ఐ డోంట్ థింక్ వన్ కెన్ డూ ఎనీథింగ్ అండి. ఇప్పటికి కూడా యూ షుడ్ నాట్ ఈవెన్ వెయిట్. గతంలో కూడా మనం చాలామంది అందరం కూడా చెప్పాం, కొన్ని కొన్ని షేర్స్లో వెయిట్ చేస్తే ట్రేడింగ్ బౌన్స్ వస్తుంది, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం, అది చాలా ఆశాజనకంగా, కానీ అటువంటివి మెటీరియలైజ్ కావు. నా ఉద్దేశంలో మాత్రం యూ షుడ్ సెల్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్ అండి. లాస్ యూ షుడ్ బి బోల్డ్ ఎనఫ్, ధైర్యం తెచ్చుకుని యూ షుడ్ బుక్ యువర్ లాస్ అండ్ కమ్ అవుట్ ఆఫ్ ద స్టాక్. అనంతపురం నుంచి రామ్మోహన్ రావు లైన్లో ఉన్నారు. హలో, హలో, అడగండి రామ్మోహన్ రావు. హలో, తగ్గించి తక్కువ అవైలబిలిటీ ఉంది కదా, కొనొచ్చా లేకపోతే ఏంటి?
ఎన్ని షేర్లు కొన్నారు ఇంతకుముందు? 400 షేర్లు కొన్నారు. ఓకే, సో ఏమిటి బిఎల్ ఇంకా కొనుక్కోవచ్చా? బిఏలు మీరు అంటే రీసెంట్గా చూసుకుంటే ఈ ట్రెండ్ మాత్రం బాగా అప్ ట్రెండ్లో ఉందండి, చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఈ స్టాక్ ఉంది. మీరు 104లో కొన్నారు, మళ్ళీ మీరు ఇప్పుడు ఈ ప్రైస్లో కొనాల్సిన అంటే మీరు ఒక ట్రేడింగ్ పరంగా అయితే కొనుక్కోమని చెప్తాను, కాదు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఉంటే మాత్రం మీరు ప్రస్తుతానికైతే ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి, కరెక్షన్స్లో మాత్రం కొనుక్కోవచ్చండి. ఓవరాల్ షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే మాత్రం ఇది అప్ ట్రెండ్ ఉంది, ఈవెన్ లాంగ్ టర్మ్ ట్రెండ్ కూడా చాలా అప్ ట్రెండ్లో ఉంది. అయితే ఇప్పుడు కొంచెం 112-114 ఆ లెవెల్లో కొంచెం ఆగొచ్చు ట్రేడింగ్ పరంగా, కాబట్టి మీరు కరెక్షన్స్లో కొనుక్కోమని సజెస్ట్ చేస్తాం. తర్వాత నెల్లూరు నుంచి రవి వర్మ లైన్ ఉన్నారు. హలో, నమస్తే సార్. రానే హోల్డింగ్స్ ఒకటి, టాటా ఇన్వెస్ట్మెంట్స్, 5 ఇయర్స్ వ్యూతో బై చేయాలనుకుంటున్నాను. కరెక్టే, ఫస్ట్ది టాటా ఇన్వెస్ట్మెంట్స్, రెండోది రానే హోల్డింగ్స్. రానే హోల్డింగ్స్ అండ్ టాటా ఇన్వెస్ట్మెంట్స్ కొనుక్కోవచ్చు ఇక్కడ. యా, టాటా ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎ మ్యూచువల్ ఫండ్ అండి, దో ఇట్ ఈస్ నాట్ ఎ మ్యూచువల్ ఫండ్, అది వాళ్ళది ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ అండ్ ఇట్స్ ఎ లిస్టెడ్ కంపెనీ. సో దాంది వాళ్ళు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ నెట్ అసెట్ వాల్యూ కూడా చాలా హై ఉంటుందండి. ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు బై, ఒకటేసారి కొనకండి, కొద్దిగా లిక్విడిటీ తక్కువ ఉంటుంది, కానీ లాంగర్ టర్మ్లో మీరు మ్యూచువల్ ఫండ్ కంటే ఈ స్టాక్ని మెల్లిమెల్లిగా ఎస్ఐపి ద్వారా కొనుక్కోవచ్చు, లేకపోతే పడ్డప్పుడు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్. రానే హోల్డింగ్స్ కూడా ఇట్స్ ద హోల్డింగ్ కంపెనీ ఆఫ్ రానే గ్రూప్ మద్రాస్ అండి. సో రానే మద్రాస్ ఉంది, రానే వాల్వ్స్ ఉంది, రానే హోల్డింగ్స్, ఇటువంటివన్నీ ఉన్నాయి. సో హోల్డింగ్ కంపెనీస్కి జనరలీ మనకి చాలా డిస్కౌంటెడ్ వాల్యూలో కోట్ అవుతుంటాయి, బట్ ఇట్స్ ఎ గుడ్ గ్రూప్, ఇట్స్ ఎ స్ట్రాంగ్ స్టాక్, కాబట్టి మీరు ఎక్కడన్నా లల్ ఉన్నప్పుడు, ఎక్కువ లిక్విడిటీ ఉండదు ఇందులో, ఇందులో కొన్ని మీకు ఎక్కడన్నా ప్రాఫిట్స్ అనేది ఐదర్ బికాస్ ఆఫ్ ఒక్కొక్క క్వార్టర్లో వీళ్ళు ఏమైనా ప్రాఫిట్స్ బుక్ చేస్తే ఉన్న స్టాక్లో అటువంటిప్పుడు జంప్స్ వస్తే మాత్రం ప్రాఫిట్స్ బుక్ చేయండి. లాస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, హైదరాబాద్ నుంచి రఘు. హలో. హలో సార్, ఇది లాంగ్ టర్మ్ కి లింకన్ ఫార్మా అండ్ ఎస్ బ్యాంక్ ఇప్పుడు ఈ రేట్లో ఎంటర్ అవ్వచ్చా సార్? కొనుక్కోవచ్చా ఈ రెండు? ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి రిస్క్ ఎక్కువ ఎక్కువ ఉన్న స్టాక్స్ రెండు కూడా అండి. అంటే మరి ముఖ్యంగా మనకి ఎస్ బ్యాంకులో కానీ చూసుకుంటే మనకి ఈ మధ్యకాలంలో వన్ సైడెడ్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఇది అటు కంపెనీ పరంగా మనం చూస్తున్నాం, బ్యాడ్ న్యూస్లు రావడం తర్వాత రీసెంట్గా కొన్ని కొన్ని ఏవైతే డిఫాల్ట్ అయిన కంపెనీస్లో దీనికి ఎక్స్పోజర్ ఉండే ఇవన్నీ కారణాలుగా చెప్పచ్చు. అయితే రిజల్ట్ ఉన్నాయండి, ఆ రిజల్ట్ చూసుకొని ఆ తర్వాత ఎక్కడ బాటం అవుతుందో చూసుకొని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మాత్రం కొనండి, షార్ట్ టర్మ్ అయితే వద్దని చెప్తాను. తర్వాత లింకన్ ఫార్మా ఇది ఇమీడియట్గా అయితే పెద్దగా పెరగకపోవచ్చు అండి, ఈ స్టాక్ కూడా చాలా వీక్ ఉంది, ఇది కూడా రిస్కీ పెట్టే అవుతుంది. నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి. మీరు ఫార్మా కౌంటర్స్లో కొనాలి అనుకుంటే ఫ్రంట్ లైన్ కంపెనీస్ మనకి రెడ్డి ల్యాబ్స్ కానివ్వండి, గ్లెన్మార్క్ రీసెంట్గా బాగాపడి ఇప్పుడే కొంచెం చిన్న అప్ ట్రెండ్కి వచ్చింది, ఇటువంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోండి. లింకన్ ఫార్మా మాత్రం లాంగ్ టర్మ్కి వద్దని చెప్తాను. తర్వాత సుధాకర్ రెడ్డి మెయిల్ పంపించారు, అదానీ పోర్ట్, టైటన్ ఈ రెండు కొనుక్కోవడానికి ఇది మంచి సమయమేనా? నో, నాట్ యట్ అండి. రీసెంట్లీ మనం టైటన్లో క్రాక్ చూసాము, అది కొద్దిగా ఇంకా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది బికాజ్ ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ షేర్, నో డౌట్ అబౌట్ ఇట్. అలాగే అదానీ పోర్ట్స్ కూడా డెఫినెట్లీ ఇది పోర్ట్స్ కాబట్టి కొద్దిగా క్యాపిటల్ ఇంటెన్సివ్ కంపెనీ అండి. సో వీటిలో మీకు మేజర్ గెయిన్స్ అనేది రాబోయే 6 మంత్స్ టు 1 ఇయర్లో మాత్రం వచ్చే అవకాశం అనేది ఇక్కడ నుంచి కొద్దిగా క్షీణించే అవకాశం కూడా కనిపిస్తుంది, ఎందుకంటే ఫ్రంట్ లైన్ స్టాక్స్ కాబట్టి. సో రెండు కొండను కూడా యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ప్రవీణ్ కుమార్ అడుగుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ కోసం డిసిబి బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హైడెల్బర్గ్ సిమెంట్ ఈ మూడు ఎలా ఉంటాయి? డీసెంట్ చాయిస్ అండి. ఐ థింక్ డీసీబీ బ్యాంక్ ఉన్న బ్యాంక్స్ అన్నింటిలోకి దే ఆర్ డూయింగ్ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈవెన్ స్టాక్ ప్రైస్ అండ్ వాళ్ళ ఎన్పిఎస్ కూడా చాలా కంట్రోల్ చేశారు లాస్ట్ 2 ఇయర్స్లో, చాలా మటుకు రైట్ ఆఫ్ చేసి ఐ థింక్ దే హ్యావ్ ఏ క్లీన్ పోర్ట్ఫోలియో ఆఫ్ అసెట్స్ రైట్ నౌ. సో ఆ స్టాక్ ప్రైస్లో కూడా మనకి అది తెలుస్తుంది, ఆల్మోస్ట్ ఇట్స్ హిట్టింగ్ 52 వీక్స్ హై. సో నా ఉద్దేశంలో ఎక్కడన్నా డిక్లైన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కొద్ది కొద్దిగా కొనుక్కోండి. కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ వచ్చాయి కాబట్టి కేఆర్బిఎల్ ఇంతకుముందు 564లో కొన్నారట, దీన్ని ఇప్పుడు లాస్ బుక్ చేద్దాం అనుకుంటున్నారు ఎస్పీ రెడ్డి, చేయొచ్చా? యా, ఐ మీన్ సమ్టైమ్స్ ఒక కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూ అంటే రీసెంట్లీ ఈడీ వాళ్ళు కొద్దిగా ప్రాపర్టీస్ కూడా అటాచ్ చేశారండి, గతంలో ఏదో హెలికాప్టర్ కేసులో ఏదో ఎనర్త్ చేశారు. సో ఇప్పుడు లాస్ బుక్ చేసి బయటికి రావచ్చా? చాలా స్ట్రాంగ్గా పడ్డదండి రీసెంట్ టైమ్స్లో కూడా, అది ఆల్మోస్ట్ 225-250 జోన్ మధ్యలోకి వచ్చింది. సో జస్ట్ వెయిట్, ఎందుకంటే ఇందులో దెర్ ఈస్ సమ్ ఇన్స్టిట్యూషనల్ హోల్డింగ్ ఆల్రెడీ, బట్ కొద్దిగా ఏదైనా, అండ్ ఈ ఇయర్ అంత మాన్సూన్ కూడా బాగాలేదు అండ్ దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్ ఆర్ మేబీ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ బాస్మతి బ్రాండెడ్ రైస్.
అండ్ ఇరాన్ ఇష్యూస్ కూడా కొద్దిగా వచ్చాయి కాబట్టి చిన్న ట్రేడింగ్ బౌన్స్ వచ్చినప్పుడు ప్రాబ్లీ యూ కెన్ కమ్ అవుట్. కుంటుమళ్ళ రమేష్ అడుగుతున్నారు, టాటా ఎలక్సీ 910 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు, ఇక్కడ యావరేజ్ చేసుకోవచ్చా? చూడండి, ప్రస్తుతానికి అయితే మీరు టాటా ఎలక్సీ హోల్డ్ చేయండి అండి, ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. యావరేజ్కి అయితే మీరు వద్దని చెప్తానండి, ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్గా ఈ స్టాక్లో పెద్ద బౌన్స్ అయ్యే అవకాశాలు అయితే కనపడలేదు. ఇంకా డౌన్ ట్రెండ్లోనే మనకి కొనసాగుతుందండి. ఈరోజు కూడా 4% 52-week లోస్ని ఈ మధ్యకాలంలో హెడ్ చేసుకుంటూ వెళ్తున్న స్టాకు కాబట్టి యావరేజ్ అయితే ప్రస్తుతానికి చేయకండి, ఉన్న పొజిషన్ మాత్రం మీరు హోల్డ్ చేయమని సజెస్ట్ చేస్తాను. వన్స్ 800 అది కానీ బ్రేక్ అయిందంటే నేను కూడా 720-740 లెవెల్స్ని కూడా టెస్ట్ చేసే అవకాశం ఇది కనపడుతుందండి. లింగమనేని వెంకటేశ్వరరావు అడుగుతున్నారు, అవంతి ఫీడ్స్ కొనుక్కోవచ్చా ఇక్కడ? నో, నాట్ యట్ అండి. అవంతి ఫీడ్స్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ, కానీ లాస్ట్ ఇయర్ మాత్రం బాగా షార్ప్గా పడ్డ స్టాక్ అండి. అక్కడ నుంచి కొద్దిగా, ఐ మీన్ ఇట్స్ ట్రైంగ్ టు రీగెయిన్ ఇట్స్ గ్లోరీ, ఎందుకంటే ఆక్వా ఫీడ్లో దే ఆర్ నెంబర్ వన్ కంపెనీ అండి, అన్డౌటెడ్లీ చాలా స్ట్రాంగ్ ప్లేస్లో ఉంది. కానీ దీనికి కొంచెం ఈ ఇండస్ట్రీ పరంగా కొద్దిగా ఎదురుచుక్కలు ఎదురవుతుంటాయి ఫ్రమ్ యూరోప్ అండ్ అమెరికా, అండ్ ఆల్సో ఒక్కొక్కసారి డిజీజ్ వచ్చి క్రాప్ అవడం ఇవన్నీ. సో దే ఆర్ ట్రయింగ్ టు గ్రో విత్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో కరెంట్లీ మాత్రం యూ కెన్ వెయిట్ ఫర్ సమ్ ఆఫ్ టైం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద, అంటే ఇది ఎఫ్ఎంసీజీ కింద ట్రీట్ చేయలేము, అండ్ రూపీ కూడా కొద్దిగా క్షీణించింది. వీళ్ళు కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్స్ మొదలు పెట్టారు. సో ఇన్ మై ఒపీనియన్ యూ కెన్ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్, మేబీ 15-20% కరెక్ట్ అయిన తర్వాత యూ కెన్ థింక్. ఎస్ఎంఎస్ ఫార్మా 120లో కొన్నారట వెంకటేశ్వర్ గౌడ్, ఏం చేయాలి ఇప్పుడు? చూడండి, ప్రస్తుతానికి చేసేదంటే ఏం లేదండి, స్టాక్ బాగా వీక్గా ఉన్న స్టాకు 48 రూపీస్ మనకి ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది. ఒకప్పుడు ఎస్ఎంఎస్ ఫార్మా బాగా కొంచెం అంటే ట్రేడింగ్ పరంగా యాక్టివ్గా ఉండేదండి, ఇది ఈ మధ్యకాలంలో కంప్లీట్గా మిడ్ క్యాప్లో వచ్చిన కరెక్షన్ దీంట్లో కూడా వచ్చింది. నేను కూడా ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, యావరేజ్ కూడా చేయొద్దండి, ఇది కూడా చాలా వీక్ ఉన్న స్టాక్. ఇది మరింత నేను కూడా ఇక్కడ నుంచి ఒక 10-15% కూడా డౌన్ కావడానికి అవకాశాలు ఉన్నాయి. క్లోజర్గా 40-42 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ హోల్డ్ చేసుకుని ఏమాత్రం పుల్ బ్యాక్స్ వస్తే మాత్రం మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. అరవింద ఫార్మా ఫ్యూచర్స్ కొనుక్కోవచ్చా ఈ టైంలో? నాగేశ్వరరావు అడుగుతున్నారు. చూడండి, వద్దని చెప్తారండి. అరవిందో ఫార్మా ఇప్పుడే మనకి ఒక బ్రేక్ డౌన్ కూడా ఈ స్టాక్లో చూసాము కాబట్టి మీరు ఫ్యూచర్స్లో కొనడం అనేది కరెక్ట్ కాదు. 4% ఈ స్టాక్ కరెక్ట్ అయింది, అన్ని సపోర్ట్ లెవెల్స్ కూడా బ్రేక్ అయినాయి. అంటే 580 అది బాగా కొంచెం సపోర్ట్ ఉండేది, అది కూడా బ్రేక్ అయింది కాబట్టి నా ఉద్దేశం ప్రకారం 562 ఆ లెవెల్ని కూడా టెస్ట్ చేయొచ్చు కాబట్టి బయింగ్ అనేది అవాయిడ్ చేయండి. సో 11,570 ఈ లెవెల్ దగ్గర నిఫ్టీ ట్రేడ్ అవుతుంది, బట్ చాలా స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి, ప్రత్యేకించి మిడ్ స్మాల్ క్యాప్ స్టాక్స్. బ్రెడ్త్ అంటే అడ్వాన్సెస్ వర్సెస్ డిక్లైన్స్ పరిస్థితి చూస్తే ఆల్మోస్ట్ ఒక స్టాక్ పెరిగితే రెండున్నర స్టాక్స్ నష్టపోయాయి, అటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మళ్ళీ కలుద్దాం.